హే గాయ్స్ హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆల్రెడీ యూట్యూబ్లో ఆ కామెడీ లెవెల్స్ మామూలుగా ఉండదు, అంటే కొన్ని జోనర్స్ ఉంటాయి, ఆ కొన్ని జోనర్స్ సదనకే అంకితం అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ జోనర్స్లో మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు. యూట్యూబ్లో మీరు చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా కాన్సెప్ట్లు మీరే అనుకుంటారా ఏంటి? నేనే రాస్తాను ప్రతి కాన్సెప్ట్, అంటే కథ మాటలు అన్నీ నేనే రాసుకుంటాను. సో ప్రతి వీడియో ల్యాక్స్లలో మిలియన్స్లలో వెళ్తుందంటే, అంటే మీకున్న యూట్యూబ్లో ఉన్న ప్రేక్షకులు ఎందుకంత లైక్ చేస్తారంటారు, అంటే మీ కంటెంట్ అంత బాగుంటుంది, అంటే యూనిక్ కంటెంట్? యా, ఎందుకంటే ఇప్పుడు అందరిలాగా మనం చేస్తే మనకు ప్రత్యేకత ఏముండదు, కాబట్టి మనం ప్రత్యేకంగా చేయాలంటే దానికోసం వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడు, ప్రేక్షకుని కావాల్సింది నాది ఏంటంటే కుటుంబ సమేతంగా కూర్చొని చూడాలి, ఇక్కడ వల్గర్ లేకుండా ఆ కాన్సెప్ట్ని అట్లా తీసుకెళ్తే అందులో వాళ్ళు నవ్వుతూ నా కథను చూడాలి. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి ఎందుకు పెట్టాలనుకున్నారు, ఏమైనా ఐడియాస్ వచ్చాయి? అంటే సినిమాలో అక్కడక్కడ చేస్తూ మనం కూడా ఒక యూట్యూబ్ ఉంటే బాగుంటుంది, మన కంటెంట్ కూడా తెలియాలి జనాలకన్నా, ఎలా మొదలైంది అసలు? యాక్చువల్లీ నేను అంటే చేయడానికి కారణము సినిమా పరంగా, అంటే నేను సినిమాల్లో ప్రయత్నాలు చేసేసి ఇంకా నేను ఇటు రాలేదు, ఇక ఆ ప్రయత్నాలు ఎక్కడ ఫలించలేదు, కాబట్టి అక్కడికి పోయి మన టైంను వేస్ట్ చేసుకునే బదులు మనకు మనమే ఇక్కడ చేసుకుంటే అయిపోద్ది కదా అన్నటువంటి ఒక ఆలోచనతో 2007లో ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ కంటిన్యూ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ అయింది 2007లో ఈ షార్ట్ ఫిల్మ్ అనేది మొదలైంది. అప్పుడు అలా మొదలైంది, సో ఇలా కొనసాగుతుంది. ఫస్ట్ వీడియో ఎన్ని వ్యూస్ వచ్చాయి, వ్యూస్ రానప్పుడు ఏంటి ఫీలింగ్, వ్యూస్ వచ్చిన తర్వాత ఏంటి ఫీలింగ్? అప్పుడు యూట్యూబ్ లేదండి, యూట్యూబ్లో పెట్టేది కాదు, సీడీలు చేశాను నేను ఫస్ట్. అసలు యూట్యూబ్ రాకముందే సీడీలు ఉండేది, ఆ సీడీలు వేరే కంట్రీకి కూడా వెళ్ళినాయి. అప్పుడు వాళ్ళ ఆదరణ చూసి అట్లా కంటిన్యూగా దాదాపు ఒక 40 షార్ట్ ఫిల్మ్స్ వరకు సీడీలలో చేశాను. ఆ తర్వాత యూట్యూబ్లో పెట్టాను, యూట్యూబ్ నుంచి వెళ్ళి ఇంకొక ఆదరణ స్టార్ట్ అయింది, ఎందుకంటే అప్పటికే ప్రేక్షకులు నాకు వాళ్ళ అభిమానాన్ని వంచారు కాబట్టి అట్లా యూట్యూబ్కి వెళ్ళాను. యూట్యూబ్ నుంచి ప్రస్థానం ఇట్లా కొనసాగుతాను. ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఏంటి రియాక్షన్, ఎలా ఉండేది ఆడియన్స్ది? చాలా బాగుండేదండి, దాపు కొంత ఒకనొక టైంలో 1 గంటకు 12,000 మంది నా వీడియో చూసేది. ఆ టైంలో అంటే అంత ఉండేది. ఇప్పుడు ఏంటంటే చాలా ఛానళ్ళు, రకరకాల ఛానళ్ళు అవి వచ్చినాయి కాబట్టి, ఇంకా నేను కూడా ఏంటంటే ఇప్పుడు 2 నెలల కోటో 3 నెలల కోటో నాకు ఉన్న టైంను బట్టి చేసుకుంటాను, ఎందుకంటే నాకు సినిమా అనేది నేను ఎంచుకున్నటువంటి లక్ష్యం. ఆ సినిమా కోసం నేను కష్టపడాలని, సినిమాల్లో నేను ఒక మంచి కామెడియన్గా రాణించాలని దానికోసం ఇవి చేస్తూ ఇట్లా కష్టపడతా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కూడా పర్వాలేదు, మంచి మంచి వ్యూయర్షిప్ ఉంది, మా ప్రేక్షకుల ఆదరణ.